తెలంగాణ కల్లుకిత కార్మిక సంఘం తమ డిమాండ్ల సాధన కోసం సెలవు కలెక్టరేట్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి గౌడ కులస్తులు జిల్లా కలెక్టరేట్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గౌడ సంఘం నాయకులు రవీందర్ గౌడ్ మాట్లాడారు. ఇవాళ మహాధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సమస్యల పట్ల కలెక్టర్ గారికి నియత పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది గీతా కార్మికులకు అందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, అదేవిధంగా ఎక్స్ప్రెస్ 10 లక్షలు వేస్తామన్నది, అదేవిధంగా కమిటీ వాళ్ళకు భూములు, కమిటీ వాళ్ళకు నిధులు, అదేవిధంగా 1 లక్ష రూపాయల రుణాలు ఇస్తామని చెప్పింది. గీతా బంధు ప్రకటిస్తామన్నది. ఎలక్షన్ ఒక 2 నెలలు మాత్రమే ఇంకా గడువు ఉన్నది. ఇప్పటికి కూడా గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కరు కూడా నిలబెట్టుకోలేదు. ఇటు విషయంలో రాష్ట్ర అధిష్టానం ఎంవి రమణ గారు, తెలంగాణ కార్మిక గీతా కార్మిక సంఘం అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట చలో కలెక్టరేట్ బయలుదేరతాను. ఇటు విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి గీతా కార్మికులకు న్యాయం చేయాలి. లేకపోతే వచ్చే ఎన్నికలలో గీతా కార్మికులు సరైన రీతిలో బుద్ధి చెప్తారని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది.